49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి, 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్దంలో శతాబ్దం నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్సవాల్ని నిర్వహిస్తోంది. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఉత్సవాలు 21 రోజుల పాటు కొనసాగేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలని ఒక్కొక్క రోజు నిర్వహించుకునేలా 21 రోజుల పాటు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటూ ప్రజాప్రతినిధులకి ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 9 ఏళ్ల కాలంలోనే జరిగిందని, దశాబ్దంలో శతాబ్దం ప్రగతిని అభివృద్ధిని దేశానికి రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపించిందంటూ నినదిస్తున్నారు బీఆర్ఎస్ నేతలంతా. ఇక ఇదే అవతరణ దినోత్సవ వేడుకల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి ప్రతిపక్షాలు కూడా. గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగరవేసినటువంటి బీజేపీ నేతలు తమ ప్రచారానికి అదే వేదికను సిద్ధం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు అవతరణ దినోత్సవాలు నిర్వహించినటువంటి బీజేపీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో అందరికీ ఉచితంగా వైద్యాన్ని, విద్యని అందిస్తామని, 1 సంవత్సరం ముందుగానే ఫీజ్ రియంబర్స్మెంట్ను కూడా చేస్తామంటూ ఆల్రెడీ ఒక మినీ మేనిఫెస్టో లాంటి ఉచిత హామీలని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది బీజేపీ. దీంతో పాటుగా కాంగ్రెస్ కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు సహకరిస్తూ ఆ రోజు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి పాస్ అయ్యేలా చూసినటువంటి స్పీకర్ మీరా కుమార్ని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనంటూ ప్రజలకి బలంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతంలోనే రైతు డిక్లరేషన్ని, యూత్ డిక్లరేషన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ ప్రజల్లోకి వెళ్లాలంటూ దిశానిర్దేశాన్ని కాంగ్రెస్ నేతలకు చేస్తోంది. మొత్తానికి అవతరణ దినోత్సవాలు మాత్రం ప్రతిపక్షాలకి, మరోవైపు పాలక పక్షానికి ఒక రకంగా ఎన్నికల ఎజెండాని సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల కోసం ప్రత్యేకమైన వేదికగా మారాయి.